సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉండరు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మనకి హైకోర్టు జిల్లా కోర్టులకు అప్లై చేసిన వాళ్ళకి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి వచ్చినాయి ఏ విధంగా డౌన్లోడ్ చేయాలనేది క్లియర్గా చూద్దాం మీ మొబైల్లో గూగుల్ ఆన్ చేయండి గూగుల్ ఆన్ చేసి ఏపీ హైకోర్టు అని చెప్పేసి సెర్చ్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది డైరెక్ట్గా నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఈ విధంగా మీకు వెబ్సైట్ ఆన్ అవుతుంది వెబ్సైట్ ఆన్ అయిన తర్వాత కొద్దిగా కిందకి స్క్రోల్ చేయండి కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రోలింగ్ అయితే పోతుంది చూడండి హాల్ టికెట్స్ డౌన్లోడ్ సెకండ్ ఆప్షన్ ఓకే బ్లూ కలర్లో స్క్రోలింగ్ పోతుంది కదా డౌన్లోడ్ హాల్ టికెట్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది దాని మీద ఒక క్లిక్ ఇవ్వండి ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో ఆటోమేటిక్ ఈ విధంగా ఒక కొత్త పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా కిందకి స్క్రోల్ చేయండి కిందకి స్క్రోల్ చేసిన తర్వాత వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేటప్పుడు మీకు ఒక ఐడి అయితే వస్తుంది ఏపీహెచ్సి అని చెప్పేసి ఒక నెంబర్ వస్తుంది ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ ముందుగా డేట్ ఎంటర్ చేయండి తర్వాత మంత్ ఎంటర్ చేయండి తర్వాత ఇయర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత కొద్దిగా కిందకి స్క్రోల్ చేయండి ఇక్కడ ఒక క్యాప్చర్ కోడ్ చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ సి సెవెన్ ఎన్ఆర్ వి త్రీ నైన్ వి త్రీ క్యూ ఇక్కడ మనకు అన్నీ కూడా స్మాల్ లెటర్స్ ఉన్నాయి యాజ్టీజ్ ఇక్కడ ఎలా ఉందో అలాగే ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయండి మొబైల్లో డౌన్లోడ్ చేసే వాళ్ళు రైట్ సైడ్లో ఇక్కడ డెస్క్టాప్ మోడ్ అని చెప్పేసి ఉంటుంది ఆప్షన్ మూడు చుక్కల మీద క్లిక్ చేస్తే డెస్క్టాప్ టాప్ ఆప్షన్ వస్తుంది అది కంప్యూటర్ డెస్క్ టాప్లో ఎలా చూపిస్తుంది అలా చూపిస్తుంది ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది ఈ విధంగా మీరు డీటెయిల్స్ అన్ని క్లిక్ చేసి లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ విధంగా వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది ఇక్కడ మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ మూడు చుక్కలు కనిపిస్తాయి అడ్డంగా మూడు అడ్డగీతలు మెనూ ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత అడ్మిట్ కార్డ్ అని చెప్పేసి వస్తుంది ఇది హాల్ టికెట్ ఇక్కడ ఎడ్మిట్ కార్డ్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ ఈ విధంగా రావడం జరుగుతుంది కిందకి స్క్రోల్ చేయండి ఈ విధంగా హాల్ టికెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు డౌన్లోడ్ అయిన ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ చూడండి డౌన్లోడ్ కార్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది అడ్మిట్ కార్డ్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి పీడిఎఫ్ క్లిక్ చేయండి ఆటోమేటిక్గా మీ హాల్ టికెట్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అయిపోతుంది ఓకే చూసారు కదా ఈ విధంగా పీడిఎఫ్ రూపంలో మొత్తం ఇదంతా కూడా డౌన్లోడ్ అవుతుంది దీన్ని మీ ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది బ్లాక్ అండ్ వైట్ అనేది సరిపోతుంది ప్రింట్ అనేది కలర్ ప్రింట్ అవసరం లేదు బ్లాక్ అండ్ వైట్ సరిపోతుంది డైరెక్ట్గా మీరు ఈ విధంగా పీడిఎఫ్ ఆన్ అయిన తర్వాత రైట్ సైడ్లో మీకు సేవ్ లేదా సెండ్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది సెండ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుని వాట్సాప్లో మీరు ఎవరొకరికి సెండ్ చేసుకుని అది ప్రింట్ అయితే తీయించుకోవచ్చు ఓకే గాయస్ ఇది మనకి ఈ విధంగా సింపుల్గా మీ హాల్ టికెట్ అనేది మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా కంప్లీట్గా రెండు పేజీల పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే దీనిలో క్లారిటీగా మెన్షన్ చేశారు కంపల్సరీగా హాల్ టికెట్ జిరాక్స్తో పాటుగా మనం ఒక ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన ఏదో ఒక ఐడి కార్డుని కూడా తీసుకువెళ్ళాలి అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ హాల్ టికెట్ జిరాక్స్ తీసుకువెళ్తే సరిపోతుంది ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఎగ్జామ్ డేట్ ఎగ్జామ్ టైమింగ్ గురించి చాలా క్లారిటీగా ఇచ్చారు ఇక్కడ ఒక క్యాండిడేట్ డీటెయిల్స్ అనేవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై రెండు ఫస్ట్ షిఫ్ట్లో వచ్చింది ఎగ్జామ్ అనేది సెవెన్ థర్టీ ఇక్కడ రిపోర్టింగ్ టైం కింద ఇచ్చారు ఎనిమిది నలభై ఐదు వరకు కూడా గేట్స్ అనేవి ఓపెన్లో ఉంటాయి ఎనిమిది నలభై ఐదు అయితే గేట్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి అందువల్ల ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందయ్యా అంటే ఎవరికైతే షిఫ్ట్ ప్రకారం ఇక్కడ రిపోర్టింగ్ టైం ఇచ్చారో రిపోర్టింగ్ టైం కంటే వన్ అవర్ ముందే వెళ్ళి ఎగ్జామ్ సెంటర్ దగ్గర కూర్చోండి వన్ అవర్ ముందు వెళ్ళడం వల్ల పోయేది ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా ఒక గంట లేదా గంటన్నర ముందు ఎగ్జామ్ సెంటర్కి చేరి అక్కడ కూర్చోండి ఏం తప్పలేదు ట్రాఫిక్ ఇబ్బందులు ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పడతాయి కంపల్సరీగా ట్రాఫిక్ అనేది మిమ్మల్ని ఇబ్బంది పడుతుంది కాబట్టి ఎగ్జామ్ సెంటర్కి ఒక గంట ముందు వెళ్ళి కూర్చోండి ఏం తప్పలేదు ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే ఎవరికైతే ఫోటోలో హాల్ టికెట్ కానివ్వండి సిగ్నేచర్ కానివ్వండి సరిగా రాలేదో మొత్తం రాలేదో వాళ్ళు వచ్చేసరికి మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోల్ని గెజిటెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించుకుని తీసుకువెళ్ళాలని చెప్పేసి ఇచ్చినారు ఎవరికైతే హాల్ టికెట్లో ఫోటో సిగ్నేచర్ రాలేదో వాళ్ళు మాత్రమే ఓకే మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అతికించి గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేయించుకుని తీసుకువెళ్ళాలి అని చెప్పేసి ఇచ్చారు హాల్ టికెట్లో ఫోటో సిగ్నేచర్ ఉన్నవారు ఏం సింపుల్ సింపుల్గా మీ హాల్ టికెట్ జిరాక్స్తో పాటుగా ఒక ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన ఐడి కార్డ్ అంటే మనకి డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి లేదా వాటర్ ఐడి కార్డ్ కానివ్వండి ఆధార్ కార్డ్ కానివ్వండి మెయిన్గా అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి సింపుల్గా ఆధార్ కార్డ్ ఒరిజినల్ తీసుకువెళ్ళండి సరిపోతుంది ఒరిజినల్ కంపల్సరిగా తీసుకువెళ్ళాలని చెప్పేసి చాలా క్లారిటీగా మెన్షన్ చేశాడు ఇక ఆన్లైన్ ఎగ్జామ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరికీ తెలిసిందే మళ్ళీ మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం అయితే లేదు ముందుగా వెళ్ళి రిపోర్ట్ చేయాలి మీ హాల్ టికెట్ చూపించి అక్కడ మీరు రిపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే దానికి సంబంధించి రిపోర్టింగ్ టైం అనేది మీ హాల్ టికెట్లో క్లారిటీగా ఉంటుంది ఆ రిపోర్టింగ్ టైం గేట్స్ క్లోజింగ్ టైం కూడా క్లారిటీగా ఇస్తారు ఇక్కడ గేట్ క్లోజింగ్ టైంలోపే మీరు రిపోర్ట్ చేసి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళవలసి ఉంటుంది ఎప్పుడైతే గేట్ క్లోజింగ్ టైం అయిపోయిందో అక్కడి నుంచే ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళడం నిలిపేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు చాలా ఎక్కువ మనీ అనేది ఖర్చు పెట్టి అప్లై చేశారు భారీగా దండేసారు ఒక పోస్ట్కి అప్లై చేయడానికి ఎనిమిది వందల రూపాయల వరకు మనీ గుంజారు కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఎగ్జామ్ అనేది మిస్ అవ్వకుండా రాయండి మీ వంతు ప్రయత్నంగా ఆలోచించి సమయస్ఫూర్తితో ప్రతి ప్రశ్నకి కూడా ఆన్సర్ చేసే విధంగా ఎగ్జామ్ అయితే రాయండి ఓకే గాయస్ ఇది మనకి కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించి చాలా క్లారిటీ ఇచ్చున్నారు ఇవన్నీ కూడా చదువుకోండి ఆల్రెడీ ఆన్లైన్ ఎగ్జామ్ ఎవరైతే రాసారో వాళ్ళందరికీ వీటిపై అవగాహన ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ చెప్పవలసిన అవసరం అయితే లేదు ఓకే గాయస్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ సమయస్ఫూర్తితో రాయండి జాగ్రత్తగా రాయండి ఇక్కడ మెయిన్గా ఫోన్స్ కానివ్వండి ఎనీ ఎలక్ట్రానికల్ డివైజెస్ మనకి ఏది కూడా ఎగ్జామ్ సెంటర్లోకి ఎలువ చేయరంటూ కూడా ఒక పాయింట్లో క్లారిటీగా మెన్షన్ చేశారు ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర అయితే మామూలుగా ఉండదు కనీసం మీ దగ్గర ఎలక్ట్రికల్ వాచ్లు కానివ్వండి చైన్లు కానివ్వండి ఏది కూడా వండేవారు మొత్తం అన్నీ కూడా పీకేసే పరిస్థితి వస్తుంది కాబట్టి కంపల్సరీగా ఎగ్జామ్ సెంటర్ల వద్ద హడావిడైతే గట్టిగా చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు సెల్ ఫోన్స్ అనేవి కౌంటర్స్లో ఇచ్చుకోండి బ్యాగ్స్కి కూడా మాక్సిమం కౌంటర్స్ అయితే అరేంజ్ చేస్తారు ప్రతి ఆన్లైన్ ఎగ్జామ్స్ సెంటర్ వద్ద కూడా కౌంటర్ అయితే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం కౌంటర్ సెంటర్లలో మీరు ఫోన్స్ కానివ్వండి బ్యాగ్స్ కానివ్వండి ఇచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది ఓకే గైస్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్లైకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్